నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ లో కాల్పుల కలకలం సృష్టించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్పోర్ట్ లో కల్నల్ హోదా కలిగిన ఇద్దరు పోలీసు అధికారులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారని చెప్పి, అలాగే వీరిద్దరి మధ్య గొడవకు కారణం మనం చూసుకుంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్న పని ఏదైతే ఉందో ఆ యొక్క పనిలో మాటామాటా పెరగడంతో అయితే ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. దీంతో అందులో నుంచి ఒక వ్యక్తి మనం చూసుకుంటే ఒక పోలీసు వ్యక్తి అతని యొక్క రూముకు వెళ్లి, నేను బయటికి వెళ్లిపోతూ ఉన్నానని చెప్పి అతనికి ఫోన్ చేసి చెప్పాడు. అలాగే ఆవేశంలో అతను ఏం చేశాడంటే తన యొక్క గన్ను తీసుకుని గాల్లోకి 2 సార్లు కాల్పులు జరపడం జరిగింది. దీంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా భయపడ్డారు. ఉన్నట్లుండి ఇలా కాల్పుల శబ్దం రావడంతో అయితే అక్కడ భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి, ఆ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తర్వాత ఇంకొక పోలీస్ అధికారి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నన్ను బెదిరించేందుకు ఆ యొక్క వ్యక్తి గాల్లోకి ఇలా కాల్పులు జరిపాడని చెప్పి అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి కేసు పెట్టడం జరిగింది. ఫిర్యాదు చేశాడు. అలాగే ఇక కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను దేశం వదిలి వెళ్లిపోయాడని చెప్పి, కువైట్ దేశం వదిలి వెళ్లిపోయాడని చెప్పి అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు అధికారుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద గొడవగా మారడంతో అయితే ప్రస్తుతం ఇది కువైట్ లో చర్చనీయ అంశంగా మారింది. మరి ఆ యొక్క కువైట్ అధికారిని పట్టుకుని అరెస్టు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.